వ్యాపారం చేసినా నష్టాలే కనిపించాయి. ఎక్కడ మకాం మార్చినా ఫలితం లేకుండా పోయింది. బెట్టింగ్లు వేశారు, అక్కడ అదే దెబ్బ పడింది. ఫలితం లేదనుకున్నాడు. అప్పరంగా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేశాడు. బెట్టింగ్లు వేసేవాడే బూకీగా మారాడు. బెట్టింగ్లు వేయాలంటూ యువకులను ప్రోత్సహించాడు. ఓ ల్యాప్టాప్, 15 ఫోన్ల పెట్టుబడితో లక్షలు చేతులు మార్చాడు. తన గుట్టు బయట పడదనుకున్నాడు. వాసన చూసి నైజం చెప్పే కాకీల చేతికి చిక్కాడు. ఇప్పుడు కటకటాల వెనక్క వెళ్ళాడు. ఆ పోలీసుల వెనుక నుంచోనున్నారే శివకుమార్, రాజేష్లు. వీరిద్దరూ స్నేహితులు. శివకుమార్ గతంలో చాలా వ్యాపారం చేశాడు. అన్నిట్లో నష్టపోయాడు. అప్పనంగా డబ్బు వస్తదని బెట్టింగ్లు వేశాడు. అక్కడ అదే ఫలితం కనిపించింది. బెట్టింగ్లు వేయడం కన్నా బూకీ అయితే అన్ని డబ్బులు తనకే వస్తాయని దుర్బుద్ధితో ఆలోచించాడు. హైదరాబాద్లో ఉండే ఓ మెయిన్ బూకీతో చేతులు కలిపాడు. గుంటూరు శ్రీనగర్లో ఉన్న తన నివాసంలోనే షెల్టర్ పెట్టాడు. అక్కడి నుంచే రాజేష్ సహాయంతో బెట్టింగ్లు నిర్వహించసాగాడు. క్రికెట్ బూకీల వేటలో ఉన్న జాయింట్ యాక్షన్ ఖాకీలు వీరిపై దృష్టి పెట్టారు. పక్కా సమాచారంతో గాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎలా బెట్టింగ్లకు పాల్పడతారు, వారి నైజం ఎలా ఉంది అనేది గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ బాస్ చెప్తున్నారు. వినండి. నట్టవ శివకుమార్ అనే వ్యక్తి వీళ్ళ తండ్రి నరసింహారావు గారు రెండవ లైన్ శ్రీనగర్, గుంటూరు టౌన్లోనే ఉంటారు, గుంటూరు పట్టణంలో. అతని స్నేహితుడు నక్క రాజేష్, వాళ్ళ నాన్నగారు నారాయణ అరుంధతి నగర్లో ఉంటారు. కలిసి నట శివకుమార్ ఇంటిపై భాగంలో సీక్రెట్గా ఈ క్రికెట్ బెట్టింగ్ అంటూ నిర్వహించడం జరుగుతుంది. దీని గురించి మనం పెద్దగా అరెస్టులు చేస్తూనే ఉన్నాము. వాళ్ళ పేపర్సు, టీవీస్ అన్ని చోట్ల మీడియా ద్వారా అందరికీ చెప్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా వీళ్ళు క్రికెట్ బ్యాటింగ్ అనేది ఇది ఫ్రీక్వెంట్గా నడుస్తూనే ఉంది. దీని తాలూకు ఒక ల్యాప్టాప్, ఒక టీవీ, 12 సెల్ ఫోన్లు, 290,500 రూపాయలు ప్లస్ సిమ్ కార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఎక్కడ ఇండియా వర్సెస్ ఇంకొక దేశానికి కానీ లేకపోతే ఐపీఎల్ మ్యాచెస్ జరిగినప్పుడు కానీ ఇదంతా కూడా వీళ్ళు ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక యువకుల్ని వాళ్ళ దగ్గరున్న డబ్బుల్ని దోచుకోవడమే కాకుండా ఈజీ మనీకి అలవాటు పడి వారి ఉన్న నాలెడ్జ్ని, జ్ఞానాన్ని అంతా కూడా పాడు చేస్తున్నారు. కష్టపడి చదువుకుంటే, కష్టపడి పనిచేసుకుంటే మనకి మన కుటుంబానికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు దానికి విరుద్ధంగా ఈ శివకుమార్ అండ్ రాజేష్ ఇద్దరు కూడా క్రికెట్ బెట్టింగ్ అనేదాన్ని వీళ్ళిద్దరే చేయడమే కాకుండా మరికొంతమంది యువకుల్ని ఆకర్షించి వారి ద్వారా ఈ క్రికెట్ బెట్టింగ్ అనేదాన్ని వీళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు. దాని తాలూకుగా వివిధ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. మన వెస్ట్ డిఎస్పీ సరిత గారు, ఎల్అండ్ఓ అడిషనల్ ఎస్పీ గారు సుబ్బారాయుడు గారు, వీళ్ళంతా కూడా టీమ్ వర్క్ ప్లస్ కోఆర్డినేషన్ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. ఇద్దరు ఆఫీసర్సు, అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీ. దాన్ని ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ చేసేది శ్రీనివాస్ అండ్ నాగులమీర సాహెబ్ గారు. వాళ్ళ టీమ్స్లో వెళ్ళి ఇదంతా కూడా చాకచక్యంగా వీళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. యువకులకు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, డోంట్ లుక్ ఫర్ ఈజీ మనీ, కష్టపడి చదవండి, హార్డ్ వర్క్ చేయండి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలన్న ఆలోచన మనిషి జీవితాన్ని చిందర వందర చేసింది. కష్టపడి రూపాయి సంపాదించేవాడి రూపాయి పదిలంగా ఉంటుంది. దురాలోచనతో రూపాయి సంపాదించిన దాని ప్రతిఫలం భిన్నంగా ఉంటుంది. అమాయకులను మోసం చేయొద్దు, అమాయకంగా మోసపోవద్దు అనేది పోలీసులు చెబుతున్న నీతి.